ఆత్మ విచారణ మిగతా సాధనలలాగా చేసేది కాదు, అది నిశ్చల మనసుతో చేసే పరిశీలన మాత్రమే. ఆ పరిశీలనలోనే మనస్సు పరివర్తన చెంది సంస్కరింపబడుతుంది, ఆలోచన సరళి మీద నిఘా ఉంటుంది, కానీ దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఏమాత్రం ఉండదు. స్వేచ్ఛ లేని నియమింపబడిన సమాజానికి తగ్గట్టు మలచబడిన మనస్సుతో మనం క్రియ సరిపోయినప్పుడు మన జీవితం అస్తవ్యస్తమవుతుంది. స్వార్థ క్రియ వల్ల ఒంటరి వారం అవుతాం, దీన్ని సమాజం ప్రోత్సహిస్తుంది. విద్య మానసిక వికాసానికి దోహదపడక ఈ అనారోగ్యకరమైన సమాజానికి సేవ చేయటానికి మాత్రమే దోహదపడుతుంది. ఈ నిత్య సంఘర్షణ నుంచి బయటపడే మార్గం లేదా ఉంది, అదే ఆత్మవిచారణ. పరిశీలన సరిగా చేస్తే పాశుభావానికి ఎలా దూరంగా ఉంటామో అట్లే మనలో దారిలో దొరకాలకు కూడా అలా దూరంగా ఉంటాము. నీతి లేని సమాజానికి దాని కట్టుబాట్లకు కూడా దూరంగా ఉంటాం. సామాజిక నీతి అవినీతి అది నిజమైన ఏది నిజమైన నీతో మా హృదయానికి తెలుస్తుంది, దాన్ని అనుసరిస్తే చాలు, అప్పుడు మనస్సుకు సహజమైన క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ గల మనస్సుకు నిశ్చలత్వం సిద్ధించి మనం చైతన్య స్వరూపులమని గుర్తిస్తాం. అహంభావం చైతన్యంతో కరిగిపోవటమే నిజమైన ఆధ్యాత్మికత. ఆత్మ విచారణ వల్ల ఇది సాధ్యమవుతుంది. సృష్టిలో ఏది మన సొంతం కాదు. ఈ దేహం తాత్కాలికంగా మనం నివసిస్తాం, అంతే తప్ప ఈ దేహం మన సొంతం కాదు, ఆలోచన మన సొంతం కాదు, ఆత్మ ఒక్కటే కనుక ఇక నా ఆత్మ అనడానికి సాధ్యం లేదు. ఆత్మజ్ఞాన లేని వల్ల ఈ మూడు మన సొంతం అనే భ్రమ అహంభావం మనకు కల్పిస్తుంది. అందువలన ఆత్మవిచారణలో అహంభావ నిర్ధారణ ఎరుగుతుంది కనుక ఆత్మ ఎరుకబడుతుంది. అహంభావంతో జీవించటం ఒక నిరర్థకమైన జీవితం. అలా జీవిస్తే కనుక మనకు సమాజానికి కూడా గొప్ప చేరు. యుద్ధాలకు బీజం అహంభావమే. నేను నాది అనేది సర్వ అనర్థాలకు కారణం. ఇవన్నీ సమగ్రంగా పరిశీలించినప్పుడు చైతన్యం వాటి నుండి విడిపడుతుంది. జీవితం అంటే ఇతరులతో సంబంధం. ఆ ఇతరులతో సంబంధం నేను నాది ఉన్నంత కాలం ప్రేమమయం కాదు కనుక సత్సంబంధం అనేది ఏర్పడదు. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మరింత స్వార్థక్రియకు దారితీస్తాయి. ఆ స్వార్థక్రియ వల్ల సామాజిక న్యాయం అనేది జరగదు. ఎలా పరిశీలన జరిగితే ప్రక్రియలో ఇలా పరిశీలన జరిగే ప్రక్రియలో ఒక బ్రహ్మాండమైన జ్యోతి మనకు ఉడుకబడుతుంది, అదే ఆత్మజ్ఞానం. అవినీతిమయమైన సమాజానికి ఏదో విధంగా సర్దుబాటు చేసుకునే మనసత్వం ఉన్న వారికి ఈ జ్యోతి ఏమాత్రం ఎరుక పడదు.
పూజల వల్ల, క్రతువుల వల్ల, యాత్రల వల్ల ఇది సాధ్యం కాదు. ఆత్మ విచారణ వల్ల మాత్రమే ఇది సాధ్యం.